హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు స్మార్ట్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ MBBS BDS B కేటగిరీ సీట్స్ కి అప్లై చేసిన క్యాండిడేట్స్ యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారు. మనం ఈ వీడియోలో కాలేజ్ వైస్ B కేటగిరీ MBBS సీట్స్ కి కట్ ఆఫ్ ఎంత ఉండబోతుందో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనాలసిస్ చేసిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది. మీకు టాప్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ లో బి కేటగిరీ MBBS సీట్ కావాలంటే లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి పోలిస్తే కొంచెం కట్ ఆఫ్ పెరుగుతుంది. కానీ ఓవరాల్ గా బి కేటగిరీ MBBS సీట్ యొక్క కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈసారి పెరగదు. ఎందుకో రీజన్ కూడా ఇప్పుడు చెప్తాను. ఫ్రెండ్స్, మీరు నీట్ 2021 కి ప్రిపేర్ అవుతుంటే ఇండియాస్ లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయిన అన్అకాడమీ మీ కోసం అన్అకాడమీ ఇన్స్పైర్ అని ఒక రివిజన్ క్యాంప్ ఫర్ నీ 2021 ని మీ ముందుకు తెచ్చింది. ఈ రివిజన్ క్యాంప్ మీకు 14th డిసెంబర్ నుండి 17th డిసెంబర్ వరకు ఉంటుంది. అన్అకాడమీలో ఉన్న టాప్ ఎడ్యుకేటర్స్ మీకు ఈ రివిజన్ చేస్తారు. మీకు డే 1 లో ఏం రివిజన్ చేస్తారో, డే 2 లో ఏం రివిజన్ చేస్తారో, డే 3 డే 4 లో ఏం రివిజన్ చేస్తారో మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, అవే వీటిని ఒకసారి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. మీకు కావాల్సిన టాపిక్స్ ఏ డేలో ఉన్నాయో చూసుకొని ఆ లైవ్ క్లాసెస్ లో జాయిన్ అయిపోండి. మీరు ఈ లైవ్ క్లాసెస్ లో జాయిన్ అవ్వాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. మీరు ఈ లైవ్ క్లాసెస్ ని ఫ్రీగా చూడాలంటే రెఫరల్ కోడ్ దగ్గర విష్ణువర్ధన్ VISHNU VARDHAN అని స్పేస్ లేకుండా ఎంటర్ చేసి మీరు ఈ లైవ్ క్లాసెస్ ని ఫ్రీగా చూడొచ్చు. మీకు టాప్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ లో బి కేటగిరీ MBBS సీట్ కావాలంటే లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి పోలిస్తే కొంచెం కట్ ఆఫ్ పెరుగుతుంది. కానీ ఓవరాల్ గా బి కేటగిరీ MBBS సీట్ యొక్క కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈసారి పెరగదు. ఎందుకో రీజన్ కూడా ఇప్పుడు చెప్తాను. ఫస్ట్, మెయిన్ గా కరోనా వల్ల ఎకనామికల్ గా చాలా మంది వీక్ అయ్యారు. ఇప్పుడు మీ అందరికి ఒక డౌట్ కంపల్సరీగా వస్తుంది, అన్న గవర్నమెంట్ అండ్ ఏ కేటగిరీ సీట్స్ కి కట్ ఆఫ్ పెరిగింది కదన్నా, మరి బి కేటగిరీకి కూడా పెరుగుతుంది కదా అని మీకు డౌట్ రావచ్చు. నేను అందుకే మీకు ఒకటి చెప్పాను, టాప్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ లో బి కేటగిరీ MBBS సీట్ కావాలంటే ఈసారి కొంచెం కష్టం. ఎందుకంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ కి టాప్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అయిన అపోలో మెడికల్ కాలేజ్ కి లాస్ట్ ఇయర్ MBBS బి కేటగిరీ కట్ ఆఫ్ చూస్తే 482 మార్క్స్. ఈ 482 మార్క్స్ కి 2019 లో రిలీజ్ చేసిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లో ర్యాంక్ ఎంతో తెలుసా? 270 ర్యాంక్. ఈసారి 2020 లో రిలీజ్ చేసిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లో ఇదే 270 ర్యాంక్ కి మార్క్స్ ఎన్నో తెలుసా? 499 మార్క్స్. అంటే 17 మార్క్స్ పెరిగాయి. సో ఇందుకు నేను టాప్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కి కట్ ఆఫ్ పెరుగుతుంది అన్నాను. ఓకే, ఇప్పుడు ఓవరాల్ గా బి కేటగిరీ MBBS సీట్స్ కి కట్ ఆఫ్ పెరగదు అని చెప్పా కదా, దానికి రీజన్ ఏంటో కూడా ఇప్పుడు చెప్పుకుందాం. లాస్ట్ ఇయర్ బి కేటగిరీ MBBS సీట్ కట్ ఆఫ్ మార్క్ ఎంతో తెలుసా? 341 మార్క్స్. అది సురభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిద్దిపేట్ కాలేజ్ లో వచ్చింది. కానీ ఈసారి ఫస్ట్ రౌండ్ లో ఈ కాలేజ్ కి అడ్మిషన్స్ జరగలేదు. సో మనం ఇంకో లాస్ట్ కాలేజ్ కట్ ఆఫ్ మార్క్ తీసుకుంటే 347 మార్క్స్. ఈ 347 మార్క్స్ కి 2019 లో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లో ర్యాంక్ ఎంతో తెలుసా? 2134 ర్యాంక్. ఈసారి ఇదే 2134 ర్యాంక్ కి ఎన్ని మార్క్స్ తెలుసా? 340 మార్క్స్. ఇంకా 7 మార్క్స్ తగ్గాయి. సో అందుకే నేను కట్ ఆఫ్ పెరగదు అని చెప్పాను. ఇప్పుడు మీ అందరికి ఇంకో డౌట్ రావచ్చు, అన్న లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈసారి ఇంకా 7 మార్క్స్ తగ్గాయి కదన్న, మరి కట్ ఆఫ్ ఎందుకు తగ్గదని మీకు డౌట్ రావచ్చు. మీకు స్టార్టింగ్ లో టాప్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కి కట్ ఆఫ్ పెరుగుతుంది అని చెప్పా కదా, అక్కడ పెరిగే ఆ కట్ ఆఫ్ ని ఇక్కడ తగ్గే ఈ 7 మార్క్స్ బ్యాలెన్స్ చేస్తాయి. సో ఓవరాల్ గా కట్ ఆఫ్ పెరగదు. సో ఈ పాయింట్స్ అన్ని కన్సిడర్ చేసి ఇంకా కొంత డీప్ అనాలిసిస్ చేసి ఏ కాలేజ్ కి కట్ ఆఫ్ పెరుగుతుందో, ఏ కాలేజ్ కి కట్ ఆఫ్ సేమ్ గా ఉంటుందో మీకు ఇప్పుడు కాలేజ్ వైస్ బి కేటగిరీ MBBS సీట్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ లిస్ట్ చూపిస్తాను, చూసేయండి.
ఫ్రెండ్స్ నీట్ గురించి కాని ఎంసెట్ గురించి కాని ఏం అప్డేట్ ఉన్నా మన టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేస్తుంటాను మీరు ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను అక్కడ నుండి జాయిన్ అయిపోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో అందరికి నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది థాంక్స్ ఫర్ వాచింగ్ హావ్ ఏ నైస్ డే